దేశవ్యాప్తంగా ఏఐటియుసి ఇతర కేంద్ర కార్మిక సంఘాలు ఈ నెల 9-10 తేదీల్లో మహాధర్నాలకు పిలుపు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి 9 సంవత్సరాల కాలంలో ఈ దేశంలో కార్మిక వర్గం 103 సంవత్సరాలుగా పోరాడి సాధించినటువంటి 44 రకాల కార్మిక చట్టాల్లో 29ని రద్దు చేసి 4 కోట్ల కింద మార్చడంతో పాటు ప్రభుత్వ రంగ సంస్థలన్నింటినీ కూడా నిర్వీర్యం చేసి ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పెడుతున్న దానికి నిరసనగా, అదే రకంగా రోజు రోజుకు నిత్యావసర వస్తువుల ధరలు పెంచుతూ కార్మికుల వేతనాలు పెంచకుండా ప్రజలపై మోయలేని భారాలు మోపుతున్నటువంటి దానికి నిరసనగా, అదే రకంగా ఇవాళ రైతులు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలు, కార్మిక వర్గం ఎదుర్కొన్న సమస్యలు, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ విధానాన్ని రద్దు చేసి అందరినీ రెగ్యులరైజ్ చేయాలనేటువంటి దాదాపు 14 రకాల డిమాండ్స్ మీద మహాధర్ణ జరుపుతూ ఉన్నాం. 9వ తేదీ నాడు జిల్లా నూతన కలెక్టర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. 10వ తేదీ నాడు జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహిస్తూ ఉన్నాం. కాబట్టి ఈ 2 కార్యక్రమాల్లో జిల్లాలోని కార్మిక వర్గం పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాల్సిందిగా ఏఐటీసీగా పిలుపునిస్తా ఉన్నాం.